దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యెహోవా దీనులకు కృప అనుగ్రహించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు అహంకార మనసు గలవారిని ఎదిరించి దీనులకు తన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తారు. ఆయన తగిన సమయమందు మనందరినీ హెచ్చించి ఉన్నతమైన స్థితిలో మనలను నిలవబెట్టునట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. మన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైనను ఆయన దీనులయందు లక్ష్యముంచి వారు చిక్కుబడిపోయిన ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించి వారిని కలవరపరచుచు నెమ్మది లేకుండా చేయుచున్న శత్రువుని యొక్క చేతిలో నుండి వారిని రక్షించి వారి పక్షమున వహించి వారి కార్యములన్నిటినీ సఫలము చేస్తారు. ఆయన దృష్టికి దీనులుగా ఉండుట అనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడుచు పశ్చాత్తాప హృదయులమై విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించుచు ఆయన పాదముల ఎదుట మన పాపములన్నిటినీ ఒప్పుకుని విసర్జించి సమస్త విషయాల్లో ఆయనకు విధేయులమై జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దృష్టికి దీనులుగా ప్రవర్తించు వారికి మీరు గొప్ప కృపను అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.